MLA Tamatone Unarani, BJP Lo Cherita Mantuna, Okranaina Chupinchalani, Modi Ki Didi Saval Visar. Maravaipu, Pradhani nomination Raduchalani, ECK, TMC Lake Rasidi. దాదాపు 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే వారంతా రాజీనామా చేసి తమ పార్టీలోకి వచ్చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చేతనైతే మీతో టచ్లో ఉన్న ఒక్క తృణమూల్ ఎమ్మెల్యేనైనా చూపండని ఆమె మంగళవారం ప్రధానికి సవాలు విసిరారు. సిగ్గులేదా మీకు? రాజ్యాంగ పరిరక్షకుడినని చెప్పుకుంటారే, రాజ్యాంగ పదవిలో ఉండి ఇలా ఉల్లంఘనకు పాల్పడతారా? మీకు దేశ ప్రధానిగా ఉండే అర్హత లేదని, ఆఖరికి మాజీ ప్రధానిగా కూడా ఉండే స్థాయి లేదని ఆమె దుమ్మెత్తిపోశారు. తృణమూల్ ఎమ్మెల్యేలంతా తనతోనే ఉన్నారని, ఉంటారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని మోదీ నామినేషన్ను రద్దు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బెంగాల్లోని శరంపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు బేరసారాలకు పాల్పడుతున్నారు అనడానికి సంకేతాలని ఆరోపించింది. అప్రజాస్వామికమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన నామినేషన్ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ఈసీకి లేఖ రాసింది. కాగా 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ ప్రకటించిన మోదీపై 72 ఏళ్ల పాటు నిషేధం విధించాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రధాని స్థాయికి దిగజారి మోదీ ప్రవర్తిస్తున్నారని, ఎన్నికైన ప్రజాప్రభుత్వాలను కోల్చాలన్నది ఆయన లక్ష్యమని, కర్ణాటకలో తన ప్రభుత్వాన్ని కోలదోసేందుకు కూడా ఆయన నిరంతరం ప్రయత్నిస్తున్నారని కర్ణాటక సీఎం హెచ్డి కుమారస్వామి విమర్శించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలుండగా తృణమూల్కు 211 మంది శాసనసభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సభ్యుల సంఖ్య 148. బీజేపీకి ఉన్నది కేవలం 3 సభ్యులు. అలాంటిది 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, మున్ముందు ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతుందని వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేమిటో ప్రధానికే తెలియాలన్నారు మమత. 40 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా మమత సర్కారేమీ కూలిపోదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.